స్పష్టంగా నష్టపోతుందన్న అభిప్రాయాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మూడు రాజధానులతో రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్న నష్టం ఏంటి? ఏ రకమైన నష్టం రాయలసీమ ప్రాంతానికి జరగబోతుంది? రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు చాలా కాలంగా చేస్తున్న డిమాండ్ హైకోర్టు. హైకోర్టు నా ప్రాంతానికి ఇస్తామంటూ జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు ఉంటుందంటూ ప్రభుత్వం ఇండికేషన్ ఇస్తున్నప్పటికీ రాయలసీమ నేతల్లో ఇంకా ఎందుకు అసంతృప్తి ఉంది? మనతో మాట్లాడడానికి రాయలసీమకు సంబంధించిన సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి మైసూరారెడ్డి గారు స్టూడియోలో లైవ్ జాయిన్ అవుతున్నారు. మైసూరారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. మైసూరారెడ్డి గారు, ఏంటి స్పెసిఫిక్గా రాయలసీమకు ఈ మూడు రాజధానుల నిర్ణయం వల్ల జరుగుతున్న నష్టం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నష్టము అని అంటే, ఇప్పుడు ముగ్గురు అన్నదమ్ముల మీద కుటుంబాన్ని ఆస్తులు పంపకం జరిగినప్పుడు పంపకం ఏదైనా న్యాయపరంగా మూడు భాగాలుగా ఉండాలి. మూడు భాగాలుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఒట్టి హైకోర్టు పోనీ ఈ దినం అయితే బెంచ్లు అక్కడ అని జిఎన్ రావు కమిటీ ప్రతిపాదించినారు. ఒట్టి చిన్న హైకోర్టే కదా అని అన్నాం అనుకోండి. ఇప్పుడు లేదు లేదు ఆ బెంచ్లు కూడా ఇడే పెడతామని అంటారు. అంటే సంతృప్తి పరిచేదానికో మభ్య పెట్టేదానికో ఏదో, కానీ హైకోర్టు రాజధానులు రాజకీయ రాజధాని కానీ అడ్మినిస్ట్రేటివ్ రాజధాని కానీ కంపేర్ చేసినప్పుడు హైకోర్టు ఏ మూలకు సరిపోతుంది చెప్పండి. అది అంటే అది అన్యాయం చేసినట్టే కదా. ఆస్తి పంపకాల్లో తక్కువ ఆస్తి పంచిచ్చి నీకు కూడా ఆస్తి పంచిచ్చినాం కదా అనేదే ఆడ అవగతం అవుతుంది. అందుకే అది పంపకాలు అనేది సమానంగా జరగాల పంపకాలు చేసేటప్పుడు. కాబట్టి రాజధాని ఇవ్వండి, ఒక రాజధాని ఏదో ఒక రాజధాని ఇవ్వండి, ఇక్కడ రాజధాని ఇవ్వండి, బెంచీలు పెడతామన్నారు కదా ఒక బెంచ్ పెట్టండి, అప్పుడు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, అది సరైన పంపకం అవుతుంది. అయినా కానీ నాకు అర్థం కాని సమస్య, ఎప్పుడు కూడా వైజాగ్ ప్రాంతం నుంచి కానీ నార్త్ కోస్టల్ ఆంధ్ర నుంచి కానీ రాజధాని కావాలని కానీ మరొకటి కానీ డిమాండ్ ఎప్పుడు లేదు. నాకు తెలిసి ప్రచార సాధనాల్లో కానీ నాయకులు మాట్లాడేటప్పుడు కానీ ఎప్పుడు కూడా మాకు రాజధాని కావాలని కోరిన కొరక లేదు. కోరినోనికి పంచపచ పరమాణాలు పెట్టడం ఏమిటి, ఆకుల్లో భోజనం పెట్టడం ఏమిటి, కోరుతున్న వారికి ఎంగిలిమితుకులు కంచాల్లో వేయటం ఏంటి, ఇది ఇది వివచ్చారా? పంపకమే అనుకుంటున్నారా మైసూరారెడ్డి గారు? ఇది ఏ రకం పంపకం? ప్రభుత్వం ఇప్పుడు కొంత కొద్దిసేపటి క్రితం వైసీపీ నాయకులు, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు కూడా చూస్తే కొత్త రాజధాని కట్టడానికి కావాల్సిన డబ్బులు మా దగ్గర లేవు కాబట్టి, విశాఖలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీ ఉంది కాబట్టి అక్కడ మేము క్యాపిటల్ పెడుతున్నాము, పరిపాలన వికేంద్రీకరణ హైకోర్టు డిమాండ్ రాయలసీమలో ఉంది కాబట్టి అక్కడ పెడుతున్నాం, ఇలాంటి మాటలు చెప్తున్నారు. పంపకంగా చూస్తారా, లేకపోతే ఫ్లెక్సిబిలిటీ కోసం కొత్తగా రాజధాని కట్టే డబ్బులు రాష్ట్రం దగ్గర లేవు కాబట్టి అటు వెళ్ళిపోతున్నారని చెప్పి చూడాల్సిన? రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు అనేటివి వాళ్లకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద పరిపక్వత లేని వాళ్ళు మాట్లాడేటి. ఎందుకు పరిపక్వత లేదంటే రాష్ట్రానికి ఆదాయం ఎట్లొస్తుందో వాళ్ళకు అర్థమైనట్లేదు, అవగతమైనట్లేదు. రాష్ట్రానికి ఆదాయం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల వాటా రూపంలో వచ్చింది, రెండోది గ్రాంట్లు, మూడోది స్కీమ్స్, ఈ ద్వారా రాష్ట్రానికి ఆదాయ వనరులు కల్పించబడతాయి. తర్వాత రాష్ట్రానికి వ్యాట్ అనేది ఒక ముఖ్యమైన వనరు. ఆ వనరు నుంచి వచ్చే ఆదాయం అనేది ఎవరు పే చేస్తారు? అటు ఎక్సైజ్ డ్యూటీ కానీ కస్టమ్స్ డ్యూటీ అవి ధరల మీద రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి కొనేవాడు ప్రతి ఒక్కరు పే చేయాల్సింది ట్యాక్స్. ఇది సామాన్య జనాల నుంచి వసూలు చేసిన పన్ను, పన్ను రూపేణా వచ్చిన ఆదాయం, అంటే ప్రజాధనం అంటారు దీన్ని. ప్రజాధనం అని వాళ్ళకు గుర్తింపు ఉంటే, నేను వెల్ఫేర్ ఫంక్షన్స్, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీకి నేను వ్యతిరేకం కాదు, ఎందుకంటే పేదవానికి న్యాయం జరగాల్సిందే, పేదవానికి ఉండాలనేవనే. ఇన్ఫ్యాక్ట్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అప్పుడు 75 రూపాయలు వస్తానేటప్పుడు 1000 రూపాయలు రాసింది, మేనిఫెస్టో రాసింది కాంగ్రెస్కు నేనే. 1000 రూపాయలు చాలా ఎక్కువ అవుతుంది అని తగ్గించమన్నారు. ఏం మీరు పార్టీలో నిర్ణయం తీసుకుంటే నేను వద్దంటే, లేదు నువ్వు మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతావు, నువ్వు రాసి సంతకం పెట్టని 500 రాయించుకున్నారు. సరే 500 అయినా పర్వాలేదని, ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాల్లో కొన్ని కార్యక్రమాలు అనేది పేదవానికి అవసరం. పన్ను కట్టేటప్పుడు అందరూ సమానంగా కడతారు, కట్టినప్పుడు వానికి కూడా ఊతం ఉండాలి కాబట్టి సంక్షేమ కార్యక్రమం అవి మోతాదులో ఉండాల్సింది. ఇప్పుడు ఏమైంది, సంక్షేమ కార్యక్రమాలను తల్లికి తండ్రి గారు పేరుగో కొడుకు గారు పెట్టుకొని ఏదో వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన ధనం, ప్రజాధనం అది ప్రజలకు ఇస్తున్నారు, తమ ఇంటి నుంచి తీసుకొచ్చినట్టు తమ పేర్లు పెట్టుకోవడం ఏంటి? ప్రతి పథకానికి ఇప్పుడు 50 60 పథకాలని నేను ప్రచార సాధనాల్లో ఇన్నని నేను లెక్క వేయలేదు.
అన్ని పథకాలు రాజకీయ లబ్ధి కోసము మరోమారు కుర్చీ సంపాదించుకునే దానికి నువ్వు ప్రజాధనాన్ని ఖర్చు పెడతావు. నువ్వు ఆలోచన చేసుకోవాలా, ఇక్కడ రాజధాని లేదు, రాజధానికి అవసరమైన నిధులు ఎట్లా సమకూర్చుకోవాలా, బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేసుకోవాలని అది దృష్టిలో పెట్టుకోవాలి. అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని మిగిలినది సంక్షేమ కార్యక్రమాలు, పేదవారికి అవసరమైన కార్యక్రమాలు చేపడితే తప్పేం లేదు. అవి వదిలేసి, గాలికి వదిలేసి, ఇది తమ ఇంటిలో పేర్లు పెట్టుకుంటూ పానక పంది అరేంజ్ చేసుకుని ఇదనం డబ్బులు లేదంటే దానికి జవాబుదారి ఎవరు? సో ప్రభుత్వానికి ప్రయారిటీ లేకుండా, ప్రభుత్వం అని కూడా అనలేను. ఎందుకంటే ప్రభుత్వం అంటే క్యాబినెట్, దానికి సెక్రటరేట్, ఏవో నానా హంగామా ఉంటేనే దాన్ని ప్రభుత్వం అంటాం. ఇది ఏకవ్యక్తి పాలన, తనకి ఏ నిర్ణయం దోస్తేనో, తను ఏమి చెప్తేనో అది ఆచరణ చేయాల్సిందే వస్తుంది. క్యాబినెట్ అయినా ఆమోద ముద్ర వేయాల్సిందే, సెక్రటరేట్లో ఉన్న సెక్రటరీలు కూడా ఏదో అటు ఇటు తిప్పి దాన్ని అంగీకరించాల్సిందే. నీకు విచక్షణ ఉండాలా, ఇవి ఇన్ని ఉండాయి ప్రియారిటీస్, దేనికే ప్రియారిటీ ఇవ్వాలి అన్న, లేకుండా ఇప్పుడు డబ్బు లేదు, డబ్బు లేదు కాబట్టి రాజధాని నిర్మాణం చేయడం అనేది, నేను నిర్మాణం చేస్తారా చేయరా అది వేరు సమస్య, దాంట్లోకి విమర్శ నేను జోలిపోవటం లేదు. ఎప్పుడైతే రాజధానిని ముక్కలు చేసి చేయాలనుకున్నారో, మూడు రాజధానులు చేసేటప్పుడు న్యాయంగా ఇవ్వాల్సిన వాటా ఇవ్వండి అంటాను. నేను పంపనే చేస్తాను అని పంపిణీ చేసినట్టే కదా, రాజధాని మూడు ముక్కలు చేసినప్పుడు న్యాయ రాజధాని అనేది హైకోర్టు అనేది ఒక సమానమైన భాగం కాదు అని అంటాను. ఓకే, మూడు భాగాలుగా చేసినప్పుడు హైకోర్టు సమానమైన భాగం కాదు, సమానమైన భాగం కాదు. పెద్దపీట అక్కడేసి చిన్నపీట ఇక్కడేసి, అదే మాకు క్యాపిటల్ పోయింది, అన్యాయం జరిగిందని ఎప్పటి నుంచో మొత్తుకుంటే, వాళ్ళకి క్యాపిటల్ ఇవ్వకుండా అడగని వాళ్ళకి పోయి క్యాపిటల్ తీసిపోయడంలో అర్థం ఏమిటండి? ఏమన్నా న్యాయం ఉందా అని నేను అడుగుతున్నాను. సరే, ఇక్కడ రిలవెన్స్ కాకపోయినా అడుగుతున్నాను, రాష్ట్రానికి ఆదాయం లేదు అని వాళ్ళు చెప్తున్న మాటలు కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. కరెక్ట్ కాదు. 2 లక్షల కోట్లకు పైగా మేము నష్టాలు అప్పుల్లో ఉంది రాష్ట్రం, కొత్తగా రాజధాని నిర్మించలేమని చెప్తున్న మాట. అంటే ప్రభుత్వానికి ప్రయారిటీస్ మారడం వల్ల జరిగిన నష్టంగా దీన్ని చూడాలా, లేకపోతే నిజంగానే డబ్బులు లేవు అని చెప్తున్న మాటలు సంబంధించాలి? నేను 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 ఇంకొక విధం, ఎందుకంటే మీ ప్రేక్షకులకు కానీ మీకు అర్థమయ్యేది, ఎందుకంటే అది పెద్ద సబ్జెక్టు ఓషన్. ఇప్పుడు మీకు ఇక్కడ పని చేస్తున్నారు, 1 లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది, శాలరీ వస్తుంది అనుకోండి, నాకు కూడా ఏదో ఒక రకంగా 1 లక్ష రూపాయలు వస్తుంది ఆదాయం పర్ మంత్. మీరు పొదుపుగా ఏదో ఖర్చు పెట్టుకొని 10,000 ఆదా చేసుకొని ఈ 10,000లో 1 సంవత్సరం అయిన తర్వాత ఇల్లు నిర్మాణం చేస్తామని మీరు అనుకుంటారు. ఎవరైనా ఏమంటారు, నరసింహరావు గారు బాగున్నారా, నెమ్మదిగానే ఉన్నారు, ఇల్లు కూడా నిర్మాణం చేస్తున్నారని అంటారా? అంటే నీళ్ళు అంటే ఇక్కడ క్యాపిటల్ వస్తుంది, క్యాపిటల్ ఆఫ్ కోర్స్ నీ ఖర్చులన్నీ పెడుతుండవు. సంక్షేమానికి కొన్ని ఖర్చులు అట్టుంటాయి, కుటుంబానికి కొన్ని ఖర్చులు ఉంటాయి, అన్నీ ఆ ఖర్చులు పెట్టుకునే కొంత పెట్టుకుంటున్నాం, మిగిలిన పెట్టుకుంటాం. నాకు 1 లక్ష రూపాయలు ఆదాయం వస్తుంది, నేనేమంటున్నా, నేను ఇసుపెటాకులు ఆడతా, మంగతా ఆడతా, సినిమాలకు ఖర్చు పెడతా, దానికి ఖర్చు పెట్టి అప్పులు చేసి ఈ 20,000 అప్పులు చేసి ఈ దినం 1-2 సంవత్సరాలకు అది 40,000 అవుతుంది, తుదుకున్న నాకు వచ్చే శాలరీ కూడా మిగులకుండా పోతుంది. ఏమంటారు నన్ను, మైసూర్ రెడ్డి గారు అప్పుల్లో ఉండరా, పనికిమాలోడు ఇండ్లు కూడా లేదు, కొంప కూడా లేదు, గుడిసె కూడా లేదని అంటారు. అది తప్పెవరిది? నా కుటుంబంలో జవాబారి వహించాల్సిందని, కుటుంబాన్ని సరిగా సమర్థవంతంగా కుటుంబ పాలన చేయాల్సింది, చేయలేకపోవడం నా ఇసుపెట్టకుండా నాడమని ఎవరన్నా చెప్తారా కుటుంబంలో? వద్దంటారు కదా, మంగతారా వద్దంటారు కదా. నేను చేయలేక నేను వ్యసనాలకు లోనయ్యి నేను అప్పులు చేసి కుటుంబాన్ని కిలపరిచి ఇప్పుడు డబ్బులు లేవు, మరి నరసింహరావు ఇల్లు వేసుకుంటే నన్ను ఆడది ఏమంటావు అని అంటే ఎవరు జవాబు? మాత్రమే కాదు, డబ్బులు లేవు అనేది వాళ్ళ అసమర్థ పాలన కింద లెక్కేస్తాను. నువ్వు సమర్థవంతమైన నీకు వచ్చే ఆదాయాన్ని దృష్టి పెట్టుకొని వేయాలా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రామారావు గారు ఉన్నప్పుడు 2,000 కోట్లు ఉంది, ఆయన సంక్షేమ కార్యక్రమాలు చేసినారు, ఏదో ఆయనకు దోచిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేసినారు. 2,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి సాలిన ఆదాయం ఆంధ్రప్రదేశ్కు, అప్పుడు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర కూడా ఉన్నాయి. తర్వాత మేమున్నప్పుడు కూడా జనార్దన్ రెడ్డి గారి టైం కానీ, విజయభాస్కర్ రెడ్డి టైం కానీ అది కొంచెం పెరుగుతా పోయి పర్సెంటేజ్ 3,000 కోట్లకు వచ్చింది. అప్పుడు జరిగినాయి కదా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా 30,000 కోట్లకు పెరిగింది, ఎందుకంటే వ్యాట్ అనేది యాక్ట్ తెచ్చినారు కాబట్టి ఆదాయం అనేది పెరిగింది. ఇప్పుడు ఒక స్టేజ్లో 80,000 కోట్ల ఆదాయం వచ్చింది, ఏది డివిజన్ అయ్యే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్.
ఇప్పుడు రెండు రాష్ట్రాలు కలిపి దాదాపు 130,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా పన్నుల ద్వారా వచ్చేదైతేనేమి, గ్రాంట్ రూపంలో వచ్చేదైతేనే, స్కీముల రూపంలో వచ్చేదైతేనేమి, రాష్ట్రంలో వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం అయితేనే. నేను చెప్పేది ఈ పన్నుల రూపంలో, జే ట్యాక్స్ల గురించి కాదు మాట్లాడదు, పన్నుల రూపంలో వచ్చేది అకౌంట్స్, బడ్జెట్ అకౌంట్స్ ప్రకారం రెండు రాష్ట్రాలు కలిపితే 130,000 అంటే అక్కడ దాదాపు 70,000 కోట్లు 80,000 కోట్లు వస్తుంది. 3,000 కోట్లలో 3 ప్రాంతాలను పరిపాలించిన వాళ్ళు, 2,000 కోట్లలో 3 పరిపాలించిన ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏం అంత అసమర్థంగా ఏం పరిపాలించారో, అభివృద్ధి చేసినారు, కొంత సంక్షేమ కార్యక్రమాలు చేసినారు. ఇప్పుడు నీకు 70,000 కోట్ల రూపాయలు వస్తాయంటే నువ్వు పరిపాలన సాగించలేక అప్పులు ఉన్నాయి, లోటు ఇవ్వాలా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి తెచ్చిస్తుందండి? దానికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. వారికి వచ్చిన ఆదాయంలో కొంత సెటప్ట్ చేస్తారు, 40% అనుకుంటా, మై రిమెంబరెన్స్ గోస్ కరెక్ట్, 40%. 40% ప్రకారం గాడ్గిల్ ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు పంచుతారు. ఫైనాన్స్ కమిషన్ ఉంది, ప్లానింగ్ కమిషన్ ఉంది, లేకుండా నాకు కావాలంటే నీ బుద్ధి పుట్టినట్టు ఖర్చు పెట్టి నాకు కావాలంటే ఏ కేంద్ర ప్రభుత్వం? సో మీరు చెప్పదలుచుకుంది కేవలం అసమర్థ పాలన అని చెప్తున్నారు. ఎందుకు వైజాగ్ ఎంచుకుంది అంటే ఏం చెప్తారు మైసూర్ రెడ్డి గారు? వైజాగ్ వైపు ఎందుకు వెళ్ళింది? రాయలసీమకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించి ఎవరైతే పంపకాలు చేస్తున్న సమయంలో రాయలసీమకు అన్యాయం జరిగిందని మీరు చెప్తున్నారు. పంపకం చేస్తున్న వ్యక్తి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన పంచుతుంటే కూడా మీకు ఎందుకు అన్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుంది? నేను ఈ ప్రశ్న నేను కాదు సమాధానం చెప్పాల్సింది. ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వారే సమాధానం చెప్పాలా. ఎక్కడా కోరిక లేదు, డిమాండ్ లేదు. అడిగిపోతే ఏనుక ఏదో ఉంది రాజధాని అయితే విశాఖ అభివృద్ధి చెందిందని ఒప్పుకున్నట్టే కదా ముఖ్యమంత్రి గారు. ఒప్పుకున్న ప్రాంతంలో పోయి ఒక బిల్డింగ్ కట్టి సెక్రటరీ పెడతాను అంటున్నారు. ఈ పెట్టి పెడితే నాకు తక్కువ ఖర్చు అవుతుంది అంటుంది. ఇక్కడ ఎవరన్నా అడిగినారా నిన్ను ఇంద్రభవనంగా రాజధాని నిర్మాణం చేసి అక్కడ ఏం పెడతావు, ఇక్కడ పెట్టు అంటున్నాం. ఏం పెట్టేదానికి ఏమి ఇక్కడ ఏం ఇబ్బంది ఉందా? రోడ్లు లేవా? విమానం రాదా? ఏం రాదు? రాజధాని పెట్టాలని డిమాండ్ అయితే లేదు. ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో మనకి అమరావతి రాజధాని అనుకున్న తర్వాత కొత్తగా కర్నూలులో రాజధాని పెట్టాలని కాదు కాదు ఉన్నది ఉన్నది అడుగుతున్నారు కూడా. రాజధాని ఇక్కడ పెట్టాలనేది అమరావతి రాజధాని పెట్టేటప్పుడు అడిగారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి విడిపోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు అడిగినారు. రాష్ట్ర విభజన జరిగేటప్పుడు కూడా కృష్ణ కమిటీని వచ్చింది విచారించినారు. అప్పుడు రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున నేను కూడా ఇచ్చినాను, రిప్రజెంటేటివ్స్ ఇంకా వేరే సంఘాలు ఇచ్చినారు. అయ్యా అప్పుడు రాజధాని ప్రశ్న రాలే. ఒకటి, ఉమ్మడి రాష్ట్రం ఉన్నా మాకు అభ్యంతరం లేదు, తెలంగాణలో కలిపినా మాకు అభ్యంతరం లేదు, లేదు మాకు గ్రేటర్ రాయలసీమ రాష్ట్రం ఇవ్వండి అని చెప్పి అడిగినాను. అంటే రాష్ట్రం ఇస్తే కనుక రాజధాని కూడా మిళితమైంది, హైకోర్టు మిళితం ఉన్నాయి, అన్నీ వచ్చేటి కదా అంటే అప్పటికి కూడా ఉంది కదా కోరిక అయితే ఉంది. ఎప్పుడు ఉంది, అమరావతి ఉన్నప్పుడు ఉంది, ఇప్పుడు ఆయన డివిజన్ చేస్తారన్నప్పుడు కూడా ఇక్కడ ఒక అంగం పెట్టు అని అంటున్నాము. తప్పేముంది? దానికి జవాబు చెప్పాల్సింది అడగనో దగ్గరికి పరిగెత్తుకుంటావు పోయి అడిగే వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టకూడదు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అక్కడ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఏముంది? ఎవరు అన్నారు విమాన సీ పోర్ట్ ఉంది? సీ పోర్ట్ ఉంటే నేను చెప్పాను, సీ పోర్ట్ ఉంటే ఏమన్నా షిప్ మీద ఏమన్నా సెక్రటరీ కట్టి ఇంచేపు వైజాగ్లో, ఇంచేపు విజయనగరంలో, ఇంచేపు కాకినాడలో, ఇంచేపు అమరావతిలో, ఇంచేపు నెల్లూరులో తిప్పుకొని వస్తారా? ఒక బిల్డింగ్ కడతారు, ఆడగట్టే బిల్డింగ్ ఇక్కడ కట్టమంటున్నాము. ఏమేమి రోడ్లు లేవా? ఇప్పుడు అక్కడ నువ్వు వైజాగ్లో కానీ అమరావతిలో కానీ ఒకటి పొలిటికల్ రాజధాని, ఒకటి ఇది అంటున్నావు. ఇప్పుడు అమరావతిలో నువ్వు ఇక్కడికి రాలేరని చెప్పి ఇక్కడ హైకోర్టు బ్రాంచ్ అండి అంటే రాయలసీమడేమో అమరావతికి పోవాలి కదా, వీడికి దారి ఉన్నప్పుడు వాళ్ళకు దారి లేదా అని అడుగుతున్నా. ఇక్కడ ఉన్నోడు వైజాగ్ పోయేదానికి దారి ఉన్నప్పుడు అక్కడ వైజాగ్ వాళ్ళు ఇక్కడ కోర్టుకు వచ్చేదానికి దారి రాజధాని ఏం హోటళ్ళు లేవా, నీళ్లు లేవా, తాగడానికి నీళ్ళు లేవా, ఏ లేవు అని అంట, ఏ వసతులు లేవు, ఏ కనీస సౌకర్యాలు లేవు. ఈ కామన్ మ్యాన్కి అవసరమైంది. నీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అంటే కామన్ మ్యాన్కి అవసరం. హైకోర్టు అంటే ఎవరికి అవసరము? ఏదో 10,000 మందికో 20,000 మందిలో ఒక ఖచ్చితారుడికి అది అవసరం పడుతుంది. వాడికే ఇబ్బంది, అసౌకర్యం జరుగుతుంది, ఇబ్బంది జరుగుతుంది అని మేము అనుకునేటప్పుడు సామాన్య ప్రజలు ఇటు పొలిటికల్ క్యాపిటల్ పోవాలన్నా, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పోవాలన్నా రాయలసీమలో ఇబ్బంది పడరా? అది నీకు విచక్షణ లేదా, ఆలోచన రాలేదా? నువ్వు అవన్నీ ఆలోచన చేయాలి. కానీ ఆలోచన చేయకుండా ఏదో క్యాపిటల్ అడబెడితే సరిపోతుందంటే అభివృద్ధి చెంది కడుపు నిండునానికి బిర్యానీ తిని కడుపు నిండునానికి మళ్ళా పోయి పాయసం పెట్టినాడంట. అట్లాగా ఉంది అక్కడ పెట్టడం. ఇక్కడ లేదు అన్నం లేదు, బండవన్న పెట్టరా అని అంటే కనుక
అన్నం మెతుకులేస్తానంటే ఎట్లా? అదే ఇప్పుడు అది వివేచన కిందికే వస్తుంది, చేతకాంతనం కిందికి వస్తుంది. నీవు రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్ళినావు, కడప నుంచి వెళ్ళినావు, పులివెందుల కంచుకోట మాదిరి మీ తండ్రి గారిని, మిమ్మల్ని, మీ బాబాయ్ గారిని అందరినీ గెలిపించిన ప్రాంతం నుంచి పోయినావు. ఈ ప్రాంతానికి మేలు చేయాలనేది మీరు ఆశించాలా? మీకు విచక్షణ ఉండాలా? మీకు ఆ ఆపోషణ ఉండాలా? నాకైతే ఉంది. నాకు లేదు. నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఆయనకు లేదని మీరు అనుకుంటున్నారు అనేది నా క్వశ్చన్. మరి ఉంటే కనపడాలి కదా. ఎందుకు లేదు అనుకుంటున్నారు? ఎందుకు లేదో ఏమిటికి లేదో ఎందుకు పరిగెత్తన్నారని నేను ఆయన్నే అడుగుతున్నా, మిమ్మల్ని కూడా అడగడం. మీ అనుమానం ఏంటి మైసూర్ రెడ్డి గారు, మీ అనుమానం ఏంటి? నేను నా నోటితో చెప్పాను, ఎందుకు పరిగెత్తాలో? నువ్వు ఎందుకు ఎంపలాడితే అక్కడికి పరిగెత్తాలో? నువ్వు చెప్పకముందే ఇంకొక ఆయన రాజ్యసభ మెంబరు, ఆయనకు ప్రోటోకాల్ తెలుసును, సెక్రటరేట్ నిబంధనలు తెలుసును. ఒక డెసిషన్ అనేది ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించినారు. నేను స్టేట్మెంట్ కూడా అన్నాను, చాలా జాగ్రత్తగా అసెంబ్లీ ప్రొసీజర్ చెప్పింది. తర్వాత ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ కమిటీలు ఏముండే కమిటీలు, ఎవరినొకరిని తనకు సంబంధించిన ఆఫీసునో రిటైర్డ్ ఆఫీసునో వేసుకుంటారో, ఆయన పాపం 3 మాసాలు 4 మాసాలు తిరిగేదానికి ఉంటుంది. తుదకపోయి ముఖ్యమంత్రిని అడుగుతా ఏం రాయమంటామని ఆయన చెప్పింది. కాదు, ఇక్కడ అంటుండేది క్యాబినెట్ నిర్ణయం కాకుండానే ఒక ఎంపీ గారు ఒక రాజ్యాంగేతర శక్తిగా అక్కడ ప్రకటన చేస్తున్నారంటే ఏమనాలా? అది తప్పు కదా అంట. క్యాబినెట్ నిర్ణయం తీసుకునే అది అయిపోయింది, తర్వాత ఏదో హంగామా చేస్తానంటే నేను అర్థం చేసుకుని ముందే చేస్తున్నారంటే కొంత రాజ్యాంగేతర సిక్కులు అధికార యంత్రాంగం ఉండే వాళ్ళకు ముందే తెలుసుననేది ఒక అభిప్రాయం వచ్చేస్తుంది కదా. దాన్ని బట్టి ఏమైనా చేయొచ్చు కదా. నేను ఇక్కడ క్యాపిటల్ వస్తుందని ఇప్పుడు ఏమైనా చేయొచ్చు కదా. మీరు అడగబోయే ప్రశ్న కూడా అదే అర్థమైంది. ఎందుకంటే నేను నా నోటు గుండా ఎందుకు చెప్పడం లేదంటే ఒక సమస్య అయితే ఉంది. అమరావతి జరిగినప్పుడు ఓఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఆరోపణలు చేశారు, ఇన్సైడ్ ట్రేడింగ్ అని ఒక ముద్దు పేరు పెట్టినారు. సరే, ఇప్పుడు వైజాగ్ క్యాపిటల్ వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వారు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటున్నారు. సరే, జరిగిందా లేదా అని మీరు ప్రశ్నించితే ఇక్కడ ఎవరు దైవాంశ సంబూతులు లేరు. నేనైతే సర్టిఫికెట్ ఇవ్వలేను. ఓర జరిగినప్పుడు జరిగినాయి, అధికార యంత్రాంగం దగ్గర లొప్పేళ్ళు కూడా నాకు తెలుసు భూములు కొన్నాళ్ళు. జరగలేదని ఈ రాజ్యాంగ ఇతర శక్తి ముందే అనౌన్స్ చేస్తున్నాడు క్యాబినెట్ నిర్ణయం అంటే ముందు నీకు తెలిసి ఉండాలి కదా. నువ్వు తెలిసి ఏమేమి పన్నావు, నాకేం తెలుసు? ఉందా అటువంటి వాళ్ళకి కూడా పేర్లు ఏమైనా తెలుసు? చిన్న బ్రేక్ తీసుకుందాం, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వైజాగ్లో కూడా ఇన్సైడ్ ట్రేడింగ్కి సంబంధించిన అనుమానాలు ఉన్నాయని మైసూర్ రెడ్డి గారు చెప్పినారు. దానికి సంబంధించిన సమాచారం ఆయన అడిగి తెలుసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత.